హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోలో అరటి పువ్వు కర్రీ చేశానని చెప్పాను కదా అయితే మా ఇంటి ముందున్న వాళ్ళ దగ్గర అరటి చెట్టు ఉంటే దానికి ఈ పువ్వు వచ్చింది సో ఇవ్వమనగానే వాళ్ళైతే ఇచ్చారు ఇంకా మనం అంటే చాలా వీడియోస్లలో చూసాను ఒకసారి మనం కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా అనేసి అయితే ట్రై చేసాము ఇక్కడ దీన్ని మేము కట్ చేసుకొని పెట్టుకున్నాక వెంటనే నల్లగా అయిపోతుంది అసలు వంకాయలు ఎక్కువసేపు బయట ఉంటే ఎట్లా నల్లగా అయిపోతాయో ఇవి కూడా అట్లనే నల్లగా అయిపోయినాయి ఇంకా దాన్ని గబా మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అయితే బాయిల్ చేసుకున్నాను ఇంక ఇది బాయిల్ అయిపోయిన తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసినాను దానికోసం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టొమాటో ఇంకా కొంచెం బిర్యానీ ఆకులు అవి ఉంటాయి కదా వేస్తే కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇంకా వీటన్నిటిని అయితే ఒక గిన్నెలో వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను ఉల్లిగడ్డ ఉన్న పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం కొంచెం పసుపు అయితే వేసుకు పసుపు డబల్ వేయడం వల్ల చేదు వచ్చింది ఇప్పుడు అర్థమైంది వీడియో చూస్తుంటే సో ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత టమాటా వేసినాను టమాటా మొత్తం మగ్గినాక మనం ఉడకబెట్టుకున్న అరటి పువ్వు అయితే వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఇస్తుంటే నాకు అర్థమైంది మేబీ పసుపు రెండుసార్లు వేయడం వల్ల కూర చేదొచ్చిందేమో మీరు కూడా నాగ ట్రై చేసింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్